वेलकम टू जीनै न्यूज़ नेनु मी शिवानी मुंदुगा हेडलाइन्स चूद्दाम। ఢిల్లీలో ప్రారంభమైన G20 శిఖరాగ్ర సదస్సు అతిథులకు స్వయంగా సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో డీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విజయవాడ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు తరలించునున్న సిఐడి పోలీసులు। చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపాటు। చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిరసన చేపట్టిన నారా లోకేష్ తన తండ్రిని చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులతో వాగ్వాదం। చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు। స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు। వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కాన్వాయ్లో ఎన్ఎస్జీ భద్రతతో విజయవాడ కోర్టుకు తరలించారు। పోలీసులు అర్ధరాత్రి వచ్చి తనను భయభ్రాంతులకు గురిచేశారని చంద్రబాబు తెలిపారు। తానేం తప్పు చేశానో ఆధారాలు చూపించాలని చంద్రబాబు ప్రశ్నించారు। ప్రజా సమస్యలపై పోరాడుతుంటే తనను అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ నేపథ్యంలో విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు। టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ స్పందించారు। నంద్యాలలో ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు। ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు। చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అందుకే అరెస్ట్ చేశామని సంజయ్ వెల్లడించారు। యాక్షన్స్ వస్తాయని మీ ప్రాథమికంగా సమాచారం సార్ మేము అడిగేదంటే ఒక నిమిషం మీరు అర్థం చేసుకోండి। ఎంతో మంది మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, గోడ దూకులు తీసుకుపోతున్నారు, కొడుతున్నారు, బలిబిరంతలు చేస్తున్నారు। ఓకే ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు వచ్చిన రమ్మంటున్నారు, దేనికి రమ్మంటున్నారు చెప్పమంటే మీరు చెప్పకుండా నన్ను రావాల్సిందంటే ఎక్కడ దీనికి ఏంటి మీరు ఇస్తారండి? నాకు ముందు చెప్పాలి కదా, నన్ను 304 లో పెట్టి మళ్ళీ ఇస్తారండి? ఇప్పుడు ఎందుకు నన్ను రిమాండ్ చేయాలంటున్నా? అలాంటప్పుడు అది ఇచ్చి రిమాండ్ చేయండి, తెప్పించండి, నేను ఇక్కడే ఉంటే ఇక్కడ పారిపోవడం మీ ప్రాసెస్ కాదు సార్, నేను అడిగే ప్రాసెస్ చేసి నన్ను అరెస్ట్ చేయండి అంటున్నా, నేను వస్తానంటున్నా మీరు వెనకాల, నాకు కూడా లీగల్ రైట్ ఉంది। పకడ్బందీగా ప్లాన్ చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు। చంద్రబాబు అరెస్టులో అసలు విషయం పక్కకు వెళ్లేలా టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు। చంద్రబాబు అరెస్టులో ఎలాంటి దురుద్దేశాలు లేవని బలమైన ఆధారాలతోనే సిట్ వేశామన్నారు। ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని, సరైన ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు। రాత్రికి రాత్రి చంద్రబాబును అరెస్టు చేయలేదని, దాదాపు 2 కిందటే చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదైందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు। రాజకీయ పరమైన దీనిలో నీ పొజిషన్ యూజ్ చేసుకుని నువ్వు దబాయించి నువ్వు చేసిన తప్పుల నుంచి చంద్రబాబు నాయుడు బయటపడాలని చూస్తే అది కుదరదు, ఆ రోజులు అయిపోయినాయి। ఎంతకాలం అని దీని నుంచి ఇట్లా తప్పించుకుని పోతాడు? ఈరోజు క్లించింగ్ ఎవిడెన్స్ ఇదే కాదు, మన నుంచి మేము మెన్షన్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ దీంట్లో నోటీసు, దాన్ని అప్పుడు దాంట్లో కూడా బయటకు వచ్చింది, క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి। సో ఈ కేసుకు సంబంధించి ఇది 2000 ఇప్పుడు ఆఖరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంటిటీ అండ్ దానికి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ జరుగుతున్నవి ఓ పక్కన ఉంటే ఈయన పెట్టిందే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దుర్బుద్ధితో పెట్టాడనేమో అని వచ్చేటట్టు ఈ స్కామ్ ఉంది। టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖండించారు। ప్రాథమిక ఆధారాలు లేకుండా అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారని, జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు। ఏ తప్పు చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు।
రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలను కూడా బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టి మరి జైల్లో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తా ఉంది. భారత్ అధ్యక్షతన రెండు రోజుల G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై ప్రపంచ నేతల చర్చలు చేపట్టారు. ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తూ ప్రపంచ దేశాధినేతల ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ మీకు స్వాగతం పలుకుతున్నామంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా తర్వాత ప్రపంచంలో అపనమ్మకం పెరిగిపోయిందన్నారు. నమ్మకం విశ్వాసంతో కలిసి ప్రపంచ మేలు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును బీజేపీ ఖండిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సరైన నోటీసులు ఇవ్వకుండా ఆయనను అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా పేర్కొనలేదని తెలిపారు. కనీసం ఆయన నుంచి వివరణ కూడా తీసుకోలేదన్నారు. అరెస్టు విషయంలో సరైన విధానాలు పాటించలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఏర్పాటు చేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో 2023 మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమిష్టిగా బ్యాలెన్స్గా అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సాధించామని తెలిపారు. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వరకు మెట్రో టెండర్లు కూడా పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని మంత్రి కేపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అన్ని బస్సులను నిలిపివేయగా విజయవాడలో సిటీ బస్సులను కూడా రోడ్డుపైకి రాకుండా డిపోలకే పరిమితం చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసనకు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. తన వెంట నాయకులు ఎవరూ రావడం లేదని, తన తండ్రిని చూసేందుకు ఒక్కడినే వెళుతున్నానని, అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ పోలీసులపై మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంపు సైట్ వద్ద రోడ్డుపై బైఠాయించి లోకేష్ నిరసన తెలిపారు. మనం చూసా, మీరే దగ్గరుండి రాలేంచారు. నేను చూశాను సార్ భీమవరంలో మీ డిపార్ట్మెంట్ హెడ్ స్టాఫ్. మీలాంటి వాళ్ళనే పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురు గాయాలు తగిలాయి. వాళ్ళు ఒక్కరిని మీరు అరెస్ట్ చేయాలి. మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా వాలంటీర్స్ లేని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఐఎమ్ రైట్ టు ఐఎమ్ నాట్ యూ టు క్రియేట్ లా అండ్ ఆర్డర్ ఫాలో. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ప్లీజ్ లెట్ మీ. ఐఎమ్ అ సన్. సో లెట్ మీ గో. ఐఎమ్ అ సన్. నో నో నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఐ హావ్ రైట్ టు గో. ఎవరు చెప్పాడు లేదని? ఎవరు చెప్పాడు? టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో విజయవాడ ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షాపులను మూసివేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ
గళం వినిపించే జీ9 న్యూస్.